ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే టీడీపీ శ్రేణులు మీకోసం మీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టామని నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ తెలిపారు. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకే టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. నగర నియోజకవర్గం విజయపురం మండలం పాత ఆర్కార్డ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం తుగ్లక్ పాలన తలపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఎన్ని దఫాలుగా గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదన్నారు. జగన్ అన్న కాలని అంటూ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ప్రజలను ఏమారుస్తున్నారన్నారు. ప్రజలు ఇకనైనా స్పందించి 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అసలు ఎక్కడ మొత్తం గుంతల భయం, ఏమైనా హాస్పిటల్ పోవాలన్నా లేకపోతే స్కూల్ పోవాలన్నా ఎమర్జెన్సీ అయినా కూడా అసలు దిక్కు లేకుండా అయిపోయింది. అది చేసాం ఇది చేసాం అంటారు కానీ ఇవాళ బేసిక్ అసలు వసతులు, రోడ్లు, డ్రైనేజ్, నీరు ఇలాంటివి చేయకుండా ఊరికే ఊదర కొడుతున్నారు. అది చేసాం అంటున్నారు, ఇది చేసాం అంటున్నారు. ఆమె అయితే పోయి తైతక్కలాడుతా ఉంది ఊరికి. అది మన దగ్గర సిగ్గు పోగొట్టుకున్న పని లేదు, ఊరంతా రాష్ట్రం అంతా తిరిగి సిగ్గు పోగొడతా ఉంది. ఇరు పరుగు తీసేస్తా ఉంది. ఏంద ఒక మంత్రి చేసే చేష్టలు అవి, పిచ్చిగొంతులేస్తా తైతక్కలాడతా. ఎదురు ఉంటే హుందాగా చేయాలా? ఒక మంత్రి పదవి ఉంది, నీకు ఒక ఆ పదవి కన్నా వాల్యూ ఇవ్వాలా? ఆయనకన్నా ఉండాలా? ఇలాంటి ఉంది ఇస్తే మంత్రి చేసిన దానికి ఆమె ఇలాంటివన్నీ వదిలేసి స్టేజ్ మీద తైతక్కలాడుతా ఉంది. దాన్ని బట్టి చెప్పచ్చు మన మంత్రి, మా నగర ప్రజలు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనే దీనికన్నా నిదర్శనం అవసరమే లే. నాలుగు కోట్లు మటా చెప్పాలి చెప్తాను.